హాయ్ హలో వెల్కమ్ టు లియో ఎంటర్టైన్మెంట్. నేను మీ అనుష. హాట్ హాట్ సినిమా వార్తలతో మీ ముందుకు వచ్చేసా. డైలీ ఫిల్మ్ డైరీని మీ ముందుకు తెచ్చేసా. ఆ విశేషాలేంటో చూద్దామా. మన తెలుగులో ఉన్న మరో సూపర్ స్టార్ గురించి మీకు తెలుసా? అయితే తెలుసుకోండి, ఆయనే జైరాజ్. సినిమా రంగానికి ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన తొలి తెలుగు నటుడు పైడి జయరాజ్ అని ఎంతమందికి గుర్తుండుంటుంది? పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ నటుడి గురించిన ప్రస్తావనను ఎవ్వరూ చేయటం లేదు. అతని జయంతి ఈ నెల 28వ తేదీ. ఎంతోమంది మహానటులను మనం తరచూ తలుచుకుంటున్న జయరాజ్ గురించి ఎవ్వరికీ పట్టడం లేదు. అప్పట్లో అతను సూపర్ స్టారేనని చెప్పాలి. సినిమా పుట్టి 9 దశాబ్దాలు కావస్తోంది. ఇన్నేళ్ల సినీ ప్రస్థానంలో హిందీ చిత్రసీమ ఇచ్చిన గుర్తింపు అతనికి తెలుగు పరిశ్రమ నుంచి రావటం లేదు. మూకీల కాలం నుంచి టాకీ కాలం వరకు సినిమాకు ఓ స్వర్ణయుగమనే చెప్పాలి. జయరాజ్ హీరోగా 156 సినిమాల్లో నటించారు. క్రమేపీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా 200 పైచులుకు చిత్రాల్లో నటించారు. హిందీ, మరాఠీ, పంజాబీ, గుజరాతీ చిత్రాల్లో కూడా జయరాజ్ ప్రభ వెలిగిపోయింది. ఆయన జన్మస్థలం కరీంనగర్. 1909 సెప్టెంబర్ 28న ఆయన జన్మించారు. అచ్యుతయ్య, ఆండాలమ్మ దంపతులకు ఆయన పుట్టారు. బాంబే టాకీస్ నిర్మించిన ప్రతిమ 1945లో తెరకెక్కిన సంగతి తెలిసిందే. జయరాజ్ను హిందీ వాళ్లే తప్ప మన తెలుగు వాళ్ళు ఎందుకు గుర్తించలేకపోయారు? మీడియా కూడా ఆయన మీద ఎందుకు సీతకన్ను వేసింది? ఇవన్నీ మన ముందున్న ప్రశ్నలే. కరీంనగర్లో కుటుంబ నేపథ్యం తెలుసుకుంటే అనేక ఆశ్చర్యకర విషయాలు మనకు తెలుస్తాయి. ఆయన తండ్రి నిజాం ప్రభుత్వంలో పనిచేసేవారు. 3 అన్నదమ్ముల్లో చిన్నవాడు జయరాజ్. నిజానికి ఆయన పేరు జయరాజ్ నాయుడు. అన్నల పేర్లు సుందరరాజ నాయుడు, దీనాదయాల్ నాయుడు. మరో విషయం ఏంటంటే, నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు జయరాజ్కు మేనత్త. అతని చదువు సంధ్యలన్నీ రిషి వ్యాలీ హైదరాబాద్లోనే జరిగాయి. నిజాం కాలేజ్లో డిగ్రీ పట్టా తీసుకున్నారు. జయరాజ్కు చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి. కాలేజీలో చదివేటప్పుడు షేక్స్పియర్ నాటకాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. సినిమా తొలి రోజుల్లో ఉన్నప్పుడు వాటిలో నటించాలన్న కోరిక చెలరేగింది. మంచి అందగాడు, చక్కటి ఎత్తు, నాటకాల అనుభవం ఉండనే ఉంది. సినిమాల్లోకి వెళ్తారని అంటే పెద్దలు ఒప్పుకోలేదు. ఏమైనా సరే ఇంజనీర్ అవ్వాల్సిందే అన్నారు. దాంతో అందరిలాగానే ఇంట్లో చెప్పా పెట్టకుండా బొంబాయి చెక్కేశాడు. అప్పటికింకా తెలుగు టాకీలు ప్రారంభం కాలేదు. ఉన్న అవకాశమల్లా హిందీ చిత్రరంగం ఒక్కటే. బాంబేలో అవకాశాలు రావాలంటే పలుకుబడి ఉన్నవాళ్లకే వచ్చేవి. జయరాజ్ చెప్పకుండా వెళ్ళిపోయాడనే కోపంతో ఇంట్లో వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో సినిమా కష్టాలన్నీ జయరాజ్కు తప్పలేదు. చివరికి కూలి పని కూడా చేయాల్సి వచ్చింది. నావీలో చేరదామనుకున్నాడు. సారదా ఫిల్మ్ కంపెనీలో స్టంట్ మాస్టర్గా చేశారు. కెమెరాలు సర్దడం, సెట్టింగులు, లేబరేటరీ పనుల్లో సహాయం లాంటి చిల్లర పనులు చేశాడు. మనసులో నటుడవ్వాలన్న బలమైన కోరికుంది. జయరాజ్ను త్వరలోనే అదృష్టం తలుపు తట్టింది. అదే ఏడాది సారదా ఫిల్మ్ కంపెనీ నిర్మించే జాగ్మతి జవానీ అనే మూకీ చిత్రంలో హీరోకి స్నేహితుడిగా అవకాశం వచ్చింది. 2వ సినిమా రసీలీ రాణి ముందుగా విడుదలైంది. అదే జయరాజ్ తొలి చిత్రంగా మారింది. అందులో జయరాజ్ ది హీరో పాత్ర. ఆ సినిమా విజయంతో 1931 వరకు 11 మూకీ చిత్రాల్లో హీరోగా నటించాడు. వా ట్రయాంగిల్ ఆఫ్ లవ్, మాతృభూమి, ఆల్ ఫర్ లవ్, ఫ్లైట్ ఇంటూ డెత్, మై హీరో లాంటి హిట్లొచ్చాయి. ఆ రోజుల్లో మూకీ నిర్మాణం ఎండలోనే జరిగేది. మూకీలు కావటంతో కేవలం హావభావాలకే ప్రాధాన్యం ఉండేది. టాకీ యుగంలో ఆయనే సూపర్ స్టార్. మూకీల తర్వాత టాకీ యుగం వచ్చింది. 1931లో తొలి హిందీ టాకీ ఆలం ఆరా విడుదలయ్యాక జయరాజ్ 1932లో షికారిలో హీరోగా నటించారు. పులులు, సింహాలు, పాములు వంటి అడవి జంతువులతో నిర్మించిన ఈ చిత్రం బాగా ఆడింది. జయరాజ్కు ఉర్దూ భాష మీద మంచి పట్టుండటం, కంఠంలో గంభీర్యం బాగా ప్లస్ అయ్యాయి. ఆ తర్వాత మాయాజాల్, పతీత పావన్, ఔరత్ కా దిల్ సినిమాల్లో హీరోగా చేశారు. 1937లో తుఫానీ ఖజానాలో నటించిన తర్వాత వచ్చిన బాబీ సినిమా సూపర్ హిట్ అయింది. అలా వరుసగా హిట్లే హిట్లు రావటంతో అతనే సూపర్ స్టార్ అయ్యాడు. హీరోగా అవకాశాలు తగ్గినా అతను నిరుత్సాహపడలేదు. తన రూట్ మార్చుకున్నాడు. ఎలాంటి క్యారెక్టర్ వచ్చినా చేయటానికి సిద్ధపడ్డాడు.
అరవయో దశకం నుంచి క్యారెక్టర్ నటుడిగా రాణిస్తూ వచ్చారు. బహారోం కి సప్నే, నీల్ కమల్, రాస్తే ఔర్ మంజిల్ వంటి సినిమాలలో జయరాజ్ పోషించిన సహాయక పాత్రలు అజరామరాలు. అలాగే దానా, మాసూమ్ చిత్రాల్లో క్యామియో పాత్రలు అద్భుతంగా పోషించారు. అంతర్జాతీయ చిత్రాల్లో కూడా నటించిన అనుభవం జయరాజ్కి ఉంది. వాటిలో కేఏ అబ్బాస్ రష్యా వారి సహకారంతో నిర్మించిన పరదేశీ, ఎంజీఎం ప్రొడక్షన్స్ వారు నిర్మించిన మాయా, 20th సెంచరీ ఫ్యాక్స్ నిర్మించిన 9 Hours to Rama సినిమాలు చెప్పుకోవాలి. మహాత్మాగాంధీ హత్యోదంతం నేపథ్యంలో నిర్మించిన 9 Hours to Rama సినిమాను భారత్లో ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతించలేదు. రాబర్ట్ మోర్లీ, జోస్ ఫెర్రర్ వంటి హాలీవుడ్ నటులతో నటించిన అనుభవం జయరాజ్ది. 1951లో దిలీప్ కుమార్, భరత్ భూషణ్, నర్గీస్ ముఖ్య తారాగణంగా జయరాజ్ సాగర్ చిత్రాన్ని నిర్మించి దర్శకత్వం వహించారు. లార్డ్ టెన్నిసన్ రాసిన ఎనోక్ ఆర్డెన్ అనే గేయాన్ని ఆధారంగా తీసుకొని జయరాజ్ ఈ చిత్రానికి రూపకల్పన చేశారు. అయితే ఈ సినిమా జయరాజ్కు తీరని నష్టాలు తెచ్చిపెట్టింది. పంపిణీదారుల వద్ద ఏం తీసుకోకుండా సొంత డబ్బు పెట్టుబడి పెట్టడం, సినిమా విడుదల చేయటంలో అనుభవ రాహిత్యం తోడవటంతో తన ఆఫీస్ను కూడా జయరాజ్ అమ్ముకోవాల్సొచ్చింది. చేతులు కాలాక మరలా నటన వైపు మొగ్గారు. జయరాజ్ దర్శకుడిగా మాలా, మొహర్, రాజ్ ఘర్ సినిమాలకు పనిచేశారు. తానా బనా, కథాసాగర్ వంటి 2 టెలివిజన్ సీరియళ్లకు దర్శకత్వం వహించారు. మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో కూడా నటించారు. తెలుగు మాతృభాష అయి ఉండి కూడా మన నిర్మాతలు జయరాజ్ ప్రతిభను ఉపయోగించుకోకపోవటం ఒక రకంగా మన దౌర్భాగ్యం అనుకోవాలి. క్రమశిక్షణకు జయరాజ్ మారుపేరు. ఉదయం 5 గంటలకు లేచి రాత్రి 9 గంటలకు టంచన్గా నిద్రపోయేవారట. తన బంగ్లాలో కొన్ని 1000 పుస్తకాలు భద్రపరిచారు. జీవితం చివరి దశలో వాటిని బొంబాయి, కలకత్తాలో ఉండే స్నేహితులకు, గ్రంథాలయాలకు పంచారు. ఆటలంటే ఆయనకు మహా ఇష్టం. తారలతో క్రికెట్ మ్యాచ్లు నిర్వహించి తద్వారా వచ్చే రాబడిని సమాజ శ్రేయస్సు కోసం వెచ్చించేవారు. సేవా సంస్థలకు ఆ సొమ్ము పంచేవారు. వీటితో పాటు సంగీత, నృత్య కార్యక్రమాలు కూడా నిర్వహించేవారు. పృథ్వీరాజ్ కపూర్, జయరాజ్ కలిసి 1939లోనే సినీ ఆర్టిస్టుల అసోసియేషన్ అనే సంస్థను నెలకొల్పారు. అలా పృథ్వీరాజ్ కపూర్ కుటుంబంతో జయరాజ్ సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఢిల్లీకి చెందిన సావిత్రి అనే పంజాబీ అమ్మాయితో జయరాజ్కు పెళ్లి జరిపించింది పృథ్వీరాజ్ కపూరే. జయరాజ్కు 2 కుమారులు, 4 కూతుళ్ళు. వారిలో తిలక్ రాజ్ ఇంజనీర్గా అమెరికాలో స్థిరపడగా కూతుళ్ళు 4 బొంబాయిలోనే పెళ్లిళ్లు చేసుకుని హోమ్ మేకర్స్గా స్థిరపడ్డారు. వారిలో ఇప్పుడు ఎవరూ మిగిలిలేరు. రాజ్ కపూర్, షమ్మి కపూర్, శశి కపూర్లు జయరాజ్ని పాపాజీ అని గౌరవంగా పిలుస్తూ తండ్రితో సమానంగా చూసేవారు. అశోక్ కుమార్ జయరాజ్కు మంచి స్నేహితుడు. 1980లో జయరాజ్కు భారత ప్రభుత్వం దాదాసాహెబ్ పాల్కే అవార్డుని ఇచ్చి గౌరవించింది. నటుడిగా పాల్కే పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి తెలుగువాడు జయరాజ్. ఒక్క తెలుగువాడు కూడా ఈ విషయాన్ని ప్రచారం చెయ్యకపోవటం మన దురదృష్టం. ఈ బహుమతి దక్కించుకున్న 2వ తెలుగు హీరో అక్కినేని నాగేశ్వరరావు. అంతేకాదు, ఫిలింఫేర్ బహుమతులు ప్రవేశపెట్టడంలో కూడా ప్రధాన పాత్ర పోషించిన వారు జయరాజ్. మహారాష్ట్ర ప్రభుత్వం జయరాజ్కు జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చి గౌరవించింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జయరాజ్ జీవనయానం మీద ఈ సంవత్సరమే ఒక డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించింది. జూలై 28న ఈ చిత్రాన్ని ఫిలిం భవన్లో తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. హిందీ, మరాఠీ, గుజరాతీ భాషల్లో నిర్మించిన 356 చిత్రాల్లో జయరాజ్ నటించారు. ఆ రోజుల్లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరో జయరాజ్. వాటిల్లో హీరోగా 156 చిత్రాలు, ఇతర సహాయ నటుడి పాత్రలలో 200 చిత్రాలు ఉన్నాయి. జయరాజ్ ఆగస్టు 11, 2000 సంవత్సరంలో తన 91వ ఏట ముంబైలో కన్నుమూశారు. అతని భార్య సావిత్రి 7 ముందే క్యాన్సర్ బారిన పడి మరణించటం జయరాజ్ని కుంగదీసింది. ఆ బెంగతోనే జయరాజ్ చనిపోయారని కూతురు దీప అంటుంది. జయరాజ్ చిత్రరంగంలో స్థిరపడి ఎంత సంపాదించారో ఆయనకే లెక్కలేదు. ఆయనకు బొంబాయి నగరంలో ఎన్నో బంగ్లాలు, ఇళ్ల స్థలాలు ఉండేవి. బ్యాంక్లో నగదు మూలుగుతూ ఉండేది. అయితే కొడుకులిద్దరూ వ్యసనాలకు బానిసలయ్యి ఇష్టారాజ్యంగా ఖర్చు పెట్టి బొక్కసాన్ని ఖాళీ చేశారు.
చివరకు తను ఉన్న బంగళా మాత్రమే మిగిలింది. దానిని కొడుకు కోడలు ఆక్రమించి జయరాజ్ని చీకటి గదికి పరిమితం చేశారట. ఆయనకు తిండి తిప్పలు కూడా కరువయ్యాయని అంటారు. కట్టుకోవటానికి సరైన బట్టలు కూడా ఇచ్చేవారు కాదట. అయితే జయరాజ్ కూతురు గీత కల్పించుకొని కోర్టు ద్వారా అన్నా వదినలను ఖాళీ చేయించి జయరాజ్ను ఆదుకుందని చెబుతూ ఉంటారు. ఈ కేసు వాదనకు వచ్చినప్పుడు న్యాయమూర్తితో జయరాజ్, యువర్ ఆనర్, నన్ను నా ఇంట్లో ప్రశాంతంగా మరణించే అవకాశం కల్పించండి అని వేడుకున్నాడంటే ఆయన పరిస్థితి ఏంటన్నది ఊహించుకోండి. ఇలాంటి మహానటుణ్ణి మనం గుర్తించుకోకపోవటానికి కారణం ఏంటి? ఇలాంటి నటుల జీవితాల నుంచి మనం ఎన్నో పాఠాలు కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇదండి మన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన నటుడి జీవితగాథ.